ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. సో ఇవాళ మా ఫ్యామిలీ డైరీలో నేను నా పెళ్లి పట్టు చీరలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నా పెళ్లి అప్పుడు కొన్న పట్టు చీరలు, డిజైనర్ సారీస్, వర్క్ సారీస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, చీరలు కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ సారీ అంటే ఇది నా ఫేవరెట్ సారీ అనమాట. ఈ కలర్ చూస్తున్నారు కదా, అందుకని ఫస్ట్ ఈ సారీతో స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మంచి రాణి కలర్ అంటారు కదా, మంచి డార్క్ పింక్, చాలా అంటే చాలా బాగుంటది, ఫొటోస్ కి చాలా బాగుంటది. ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ సారీ అండి. హాఫ్ అంతా సారీ ఇలా వస్తుంది, ఇంకా హాఫ్ నుంచి ఇలా ఈ క్లాత్ వస్తుంది అనమాట. ఇది నెట్టెడ్ కాదు. ఈ క్లాత్ ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా బాగుంటది ఈ క్లాత్ కూడా. చూస్తున్నారు కదా కలర్, పింక్ డార్క్ నేరేడ్ పండు ఇంకా పింక్ మిక్స్ అయి ఆ కలర్ అనమాట. చాలా బాగుంటది మొత్తం ఇలా హ్యాండ్ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట. కలర్ చాలా బాగుంటుంది నాకైతే, నాకు చాలా నా ఫేవరెట్ అనమాట ఈ కలర్. సో అందుకే తీసుకున్నాను. కానీ ఇప్పుడుకొచ్చి అంటే అప్పుడు కట్టుకునిందే, ఇప్పుడుకొచ్చి మళ్ళీ ఎప్పుడు కట్టుకోలేదు. చీర మొత్తం ఇలా ఉంటది. ఇది వచ్చేసి సెకండ్ సారీ. ఇది కూడా కలర్ చాలా బాగుంటది. నా దగ్గర ఉన్న అప్పట్లో నేను తీసుకున్న కలర్స్ అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ అనమాట. చూస్తున్నాయి కదా మంచి ఆరెంజ్ కలర్. ఇంకా ఇది కూడా డిజైనర్ వేర్ అండి, అంటే సింగిల్ పీసెస్ ఉంటాయి కదా, సో ఆ టైప్ సారీస్ ఇవన్నీ. ఇది పెళ్ళప్పుడు ఎప్పుడు కట్టుకోలేదు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకసారి కట్టుకున్నాను అంతే. ఇవన్నీ కూడా ఒక్కసారి కట్టుకున్న సారీస్, ఇప్పటికొచ్చి మళ్ళీ ఎప్పుడు కట్టుకోలేదు. ఇదైతే చూస్తున్నారు కదా వర్క్ అసలు ఎంత బాగుంటుందంటే ఈ క్లాత్ మీద చేశారు మొత్తం ఇలా వస్తుంది. ఇదంతా కూడా పళ్ళు అనమాట, పళ్ళు. ఇంకా సారీ అంతా కూడా అంటే మనకి బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది. ఇంకా చీరంతా ఇలా బుట్టీస్ వస్తాయి అన్నమాట. చీరంతా కూడా ఇలాగా బుట్టీస్ వచ్చేస్తాయి, చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి. ఇంకా పళ్ళు అండ్ బార్డర్ మాత్రం ఇలాగా ఇలా వస్తుంది. చీరంతా ఇలా బార్డర్ వస్తుంది, ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి ఈ కలర్ కూడా. ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టం, కాకపోతే కొంచెం హెవీ బరువుగా ఉంటాయి అన్నమాట. అంటే ఇవి అంతా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద కొంచెం బరువు ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొక సారీ చూపిస్తాను. ఇది కూడా ఇవన్నీ వర్క్ సారీస్ అండి. అప్పట్లో ఎక్కువ వర్క్ సారీసే ప్రిఫర్ చేసారంటే అప్పటి డిజైన్స్ కదా, సో ఎక్కువ వర్క్ సారీస్ అన్నమాట. ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్లిలో గిఫ్ట్ చేశారు ఈ సారీని, గిఫ్ట్ ఇచ్చారు అనమాట. ఇలా వస్తుంది. ఇది కూడా ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగే ఉంటది. ఈ చీర కూడా బాగుంటది. ఇలా పళ్ళు సారీ కుచ్చుళ్ళ మధ్యలో ఇలా వస్తుంది అనమాట చీరకి. ఇలా వస్తుంది. ఇంకా చీర అంతా కూడా ఇలా బుట్టీస్ వస్తాయి. చీరంతా ఇలా చిన్న చిన్న బుట్టీస్ లాగా వస్తాయి. మధ్యలో ఇలా పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడైతే ఈ శారీస్ కొనాలంటే చాలా అవుతాయేమో. నాకు తెలిసి ఒక్కొక్క శారీ కనీసం ఒక 8,000-10,000 అలా ఉంటాయేమో ఇప్పుడున్న వాటికి. ఇంకా మొత్తం అంతా ఇలాగే వచ్చేస్తుంది, ఇలా బుట్టీస్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ సారీ కూడా చాలా లైట్ కలర్ కాబట్టి చాలా డీసెంట్ గా ఉంటది. ఎప్పుడైనా ఇది కట్టుకుంటూ ఉంటాను, ఎప్పుడైనా నార్మల్ ఫంక్షన్స్ కి అలా వెళ్ళినప్పుడు ఈ కలర్ ఇష్టం నాకు. సో లైట్ కలర్ కాబట్టి ఫంక్షన్స్ కి బాగుంటుంది. సో ఇంకో కలర్ ఇంకొకటి వచ్చేసి ఈ సారీ. ఇది వచ్చేసి అప్పట్లో బాలకృష్ణ సినిమా ఏదో వచ్చిందండి, ఏం సినిమా అది, సింహ సినిమాలో నయనతార కట్టుకుంటది అనమాట.
సో నా అంటే ఆ టైప్ ఆఫ్ సారీస్ సింహ సారీస్ అని చెప్పేసి అప్పుడు వచ్చింది. చాలా లైట్ వెయిట్, చాలా మెత్తగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటది. కాకపోతే బ్లౌజెస్ అన్ని కొత్తగా స్టిచ్ చేయించుకోవాలి ఇప్పుడు వీటికి. ఇలాగా ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. ఇలా వస్తుంది, చాలా బాగుంటది ఈ సారీ కూడా. మంచి ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఉంటాయన్నమాట నా దగ్గర. పెళ్ళప్పుడు అన్ని కలర్స్ కొనేసాను. పాపం మా అమ్మ దగ్గర బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టించాను ఈ చీరలకైతే. ఇంకా ఇవి ఎవర్ గ్రీన్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి. 10 ఇయర్స్ కాదు, ఇంకొక 10 ఇయర్స్ అయినా సరే ఇవేమి హోల్డ్ అయిపోవు. ఎందుకంటే అన్ని అంత మంచి కలెక్షన్. ఇప్పుడైతే అసలు రావట్లేదు ఇలాంటి వర్క్ సారీస్, అయితే రెగ్యులర్ రొటీన్ వర్క్ సారీస్ వస్తున్నాయి, ఇలాంటివి అయితే రావట్లేదు. ఇంకా ఇది వచ్చేసి నా రిసెప్షన్ సారీ. మా వారి ఇంటి దగ్గర ఇక్కడ అంటే మా అత్తగారింటి దగ్గర రిసెప్షన్ చేశారు. సో ఇదైతే కొంచెం హెవీ సారీ అండి. ఇది కూడా శశిరేఖ పరిణయం సినిమా వచ్చింది కదా, సో అప్పట్లో పెళ్లి చీర అలా కావాలి అని చెప్పేసి తీసుకున్నాను. కాకపోతే ఇది వర్క్ సారీ కాబట్టి నేను పెళ్లిలో కట్టుకోలేదు, రిసెప్షన్ లో కట్టుకున్నాను. చాలా హెవీగా ఉంటది, కొంచెం క్యారీ చేయడం కూడా కష్టమే. చూస్తున్నారు కదా మొత్తం చీరంతా ఇలాగే వస్తుంది. ఈ బార్డర్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం డబల్ బార్డర్ అనమాట. ఇలా 2 కలర్స్ తో బార్డర్ ఇచ్చారు, చూస్తున్నారు కదా వర్క్ మొత్తం అంతా శారీ అంతా ఇలా లేస్ వచ్చి ఉంటది. ఇది చాలా బాగుంటది. ఈ పిక్స్ అన్ని యాడ్ చేద్దాం అనుకున్నానండి, కాకపోతే ఇవన్నీ ఓల్డ్ సారీస్ కాబట్టి రీసెంట్ గా ఇప్పుడు నేను కట్టుకోలేదు, ఎక్కువ పిక్స్ లేవు. ఇవన్నీ కూడా ఆల్బమ్ లో ఉన్నాయన్నమాట, సో వాటిని తీసి ఇప్పుడు పెట్టడం కుదరలేదన్నమాట. అందుకే చూస్తారు కదా ఇది కూడా రెడ్, నా దగ్గర ఇంకా ఆల్మోస్ట్ రెడ్, ఆరెంజ్, పింక్, గ్రీన్, బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయి. అన్ని డార్క్ కలర్స్ అన్నమాట, అప్పట్లో అన్ని డార్క్ కలర్స్. మా అమ్మ నేను కొంచెం వైట్ గా ఉంటానని చెప్పేసి అన్ని డార్క్ కలర్స్ బాగుంటాయని చెప్పి తీసిచ్చింది. ఇదన్నమాట మొత్తం చీరంతా ఇలా వస్తుంది, చూసారు కదా. మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది, ఇది కూడా నా ఫేవరెట్. ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్ని కూడా అన్ని ఎంచి ఎంచి పక్కన పెట్టిన శారీస్ అన్నమాట ఇవన్నీ. ఇది ఒక శారీ, ఇది ప్రధానం చీరండి. అంటే పెళ్లికి ముందు ఫంక్షన్ చేస్తారు కదా, నలుగు పెడతారు, గంధం నలుగు అంటారు. రిసెప్షన్ అనుకోవచ్చు, పెళ్లికి ముందు రిసెప్షన్ ఉంటది కదా, అది ప్రధానం అప్పుడు కట్టుకున్నాను చీర. ఇది కొంచెం లైట్ వెయిటే, ఇలా వర్క్ వచ్చి ఉంటది. అన్ని అన్ని సారీస్ మాక్సిమం అప్పట్లో అన్ని వర్క్ సారీస్ అనమాట. ఇప్పుడైతే అస్సలు వర్క్ సారీస్ నేను ఒక్కడంటే ఒక్కడు కూడా కట్టట్లేదు, ఎందుకంటే అస్సలు నేను మోయలేను. ఇది కూడా చాలా బాగుంటది, ఫొటోస్ కి కలర్ చాలా బాగా పడుతుంది. ఇలా వచ్చి ఉంటది, ఇది పళ్ళు అనమాట, పళ్ళు అంతా ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. ఇంకా మొత్తం చీర అంతా కూడా ఇలా మధ్య మధ్యలో బుట్టాస్ వచ్చి ఉంటాయి, ఇలా వర్క్ వర్క్ తో బుట్టాస్ వచ్చి ఉన్నాయి. సో శారీ అంతా ఇలా ఉంటాం. ఇప్పుడు మీకు నా పెళ్లి చీర చూపిస్తాను, పెళ్లి చీర చూపిస్తాను. ఇది వచ్చేసి నా పెళ్లి చీర, చాలా హెవీగా ఉంటుంది. అసలు ఎందుకు తీసుకున్నానో అప్పట్లో ఇంత హెవీ శారీస్ నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే అసలు చాలా లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తానండి, ఇంత వెయిట్ ఉన్నా కూడా ఆ శారీ నేను కట్టుకోలేను. అందుకే ఇవి ఎంత బాగున్నా సరే చూసుకుంటాను తప్ప కట్టుకోలేకపోతున్నాను. చూస్తున్నారు కదా మొత్తం, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, పళ్ళు అంతా కూడా ఇలా వర్క్ వచ్చి ఉంటది. ఇంత చీరంతా ఇలా స్ట్రిప్స్ ఇలా వచ్చి ఉంటది, మొత్తం శారీ అంతా ప్లెయిన్ వచ్చి ఉంటది. యాక్చువల్ గా ఈ శారీ వచ్చేసి మ్యాంగో కలర్ అండి, ఎల్లో మ్యాంగో కలర్ అనమాట. అంటే షేడ్ వచ్చి ఉంటది గోల్డ్ కలర్, ఇంకా వచ్చేసి మ్యాంగో కలరు. ఆ రెండు మిక్స్ అయ్యి డ్రై వాష్ కి ఇచ్చిన తర్వాత ఈ కలర్ అయిపోయింది. అందుకే అప్పటి నుంచి నేను శారీస్ డ్రై వాష్ కి ఇవ్వడం మానేశాను. తర్వాత నుంచి పట్టు చీరలు ఏవైనా సరే షాంపూ వాష్ చేసేసి తర్వాత నీడలో ఎండబెట్టేసి ఐరన్ కి ఇచ్చేస్తాను. అప్పటి నుంచి అంతే, ఈ శారీతో నేను ఇంకా శారీస్ ఇవ్వడం ఆపేశాను. చూస్తున్నారు కదా ఇది నా పెళ్లి చీర, చాలా హెవీగా ఉంటుంది.
కానీ చాలా మంచి లుక్ వస్తుంది. పెళ్లి కూతురు అంటే ఆ మాత్రం హెవీగా ఉండాలి కాబట్టి అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడైతే కట్టుకోలేను. కానీ ఇప్పట్లో ఈ శారీస్ కూడా అసలు రావట్లేదండి. ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్ని అంటే ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్ పట్టు శారీస్ వచ్చాయి. మరి ఈ పట్టు చీరలని ఏమంటారో నాకు తెలీదు, మర్చిపోయాను. కానీ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా వర్కే. ఇవ్వండి నా పెళ్లి చీరలు, బాగున్నాయా, మీకు నచ్చాయా? నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు నచ్చాయా లేదా నాకు చెప్పండి. ఇప్పుడు ఇలాంటి కలెక్షన్ వస్తుందా, మీరు ఎవరైనా తీసుకుంటున్నారా ఈ టైప్ ఆఫ్ శారీస్ చూసారా పోని అనేది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడైతే నా ఛానల్ని అసలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పటికైతే ఈ బ్లాగ్ని ఇలా ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు